యాక్చువల్లీ నేను నీకు బ్రేకప్ చెప్పేద్దామను నువ్వు నిన్ను కిస్ పెట్టినా లేదా చెయ్యదులు చూడు విడిపోలేరంటున్నా. ఆమె కడుపులో పిల్ల కూడా ఉన్నా నాతో పాటు అన్ని తీరిన రూమ్ కూడా వచ్చింది ఎప్పుడు పండేదేం లేదు. నువ్వు అదేంది అయిపోయి ఒట్టేసినావు కాబట్టి ఇది ఏదైనా నిజమైన అబద్ధమైన వదిలేడం మాత్రం ఖాయమంటవా? అదే మన ఆటవనుకుంటు రాను మూడు సంవత్సరాల నుండి నిన్నే చూసి నీతోనే ఉండి నాకు బోర్ కొడుతున్నా. అరే అమ్మ నేను చెప్పాల్సి నువ్వేందు నాకు చెప్తున్నా, నిజంగానే బోర్ కొడుతున్నా నాకు అయ్యో సీరియస్ గా నీ మీద వచ్చేసినాక నేనెందుకు మజా కడతా? మళ్ళీ ఇన్ని రోజులు వీడియోలు చేసిన వీడియోలు అవన్నీ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. సనాచి పుల్లలు పెట్టినట్టుంది. నేను ఎందుకు పెట్టిన? నువ్వే వచ్చి నాకు ప్రపోజ్ చేసి కిస్ పెట్టినా ఇంకా నాకు అంటున్నావు అబ్బా ప్రపోజ్ చేస్తే అయిపోతా? అవును మరి నువ్వు ప్రపోజ్ చేసి కిస్ పెట్టినావా అంటే చెప్పినా అబ్బా ప్రపోజ్ చేస్తే అయిపోతుంది మరి ఎందుకు ప్రపోజ్ చేస్తే టైం పాస్ చేస్తారా? ప్రపోజ్ అవునా? ప్రపోజ్ ఎందుకు చేయద్దు? ప్రపోజ్ ఎందుకు చేయద్దు? అరే ఏమ్రా గొల్లిగా అట్లిగ్గుతావు? అవును ఇగ్గని హగ్గు పెట్టాడు హగ్గు చేసుకుంటాడు. నాకు తెలుగు రాదుగా. నువ్వు ఎంత ఏం చేసుకున్నా నాకేం ఫరక పడదు, ఎందుకంటే నేను వదిలేసిన కాబట్టి. ఇది అమ్మ ఎందుకు యాక్టింగ్ చేస్తావు? నేను ఎందుకు యాక్టింగ్ చేస్తున్నా? నీ మీద వచ్చేసినా చెప్పు సార్ మజాక్ ఆడుతున్నాను. మజాక్ కాదు, నువ్వు ప్రపోజ్ చేసి నువ్వు కిస్ పెట్టినా చెప్పినాను పెట్టలేవా? అర్థమైతే నువ్వు ఏమనుకుంటున్నావు? మళ్ళీ మా ఇద్దరిని ఎందుకు ఇడ కొడతారు? నేను విడగొడతాను. నువ్వు చెప్పినా మిన్న నాకు అడిగింది నేను లవ్ చేస్తున్నా అంట కానీ
అర్థమైతుందా నువ్వు చేస్తున్నా కావాలని చెప్పి మజాక్ చేస్తున్నావు పాపం సరేలే గో మీరు ఇద్దరు ఇట్లనే నాతో ఆడరు మంచి గేమ్ ఆడుతుర్రు నువ్వేం పెద్ద ప్లేయర్ వి కాదు అంత సీన్ లేదు కడుపు లేదు లవడలేదు అవునా చూసా నేను ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడితే అర్థమవుతుందా నీతో నేను ఎందుకు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడేది పక్క ఇవన్నీ ఏం రావద్దు నువ్వు వస్తున్నారు పక్కన దసేపాటు ఊరి పక్కకు ఎందుకురా ఇప్పుడు మా చెల్లెలు పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ తోట ఇది నాకు తెలిసి ఆర్టీసీ బస్సే బస్సు కండక్టర్ నేనేరా మాకేం పని మూట లేదా నీతో మాట్లాడుకున్నా తప్ప తిరగడం తప్ప మాకేం పని మూట లేదా నీతో మాట్లాడుకున్నా తప్ప తిరగడం తప్ప ఇప్పుడు ఆమె నిజంగా వదిలేసింది మరి ఏం పరిస్థితి వచ్చేసింది నిజంగానే వదిలేసింది నేను చెప్పిన అక్కడ లవ్ చేస్తున్నా ఇట్లా ఇట్లా అంటే సరే నేను వదిలేస్తా సరే మంచిగా చూసుకో అని చెప్పింది సరే అని వచ్చినాడు ఎందుకు యాక్టింగ్ యాక్టింగ్ ఎవరు చేస్తారు బయట నాకు అర్థం కాదు నిజంగా నువ్వే చూసినావా అందరు వెళ్ళిపోయారు ద్రాక్ష పళ్ళ కుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే సరే కన్నయ్య రావే చాలా చూస్తున్నావు కానీ ఏం కదా ఇక్కడ ఇక్కడ అంటే ఆమెను విలువ నువ్వు మీరు చిల్లర వీడా మన ఇద్దరు మాట్లాడుకున్నాం ఏమైంది కన్నా మీద చెయ్యి వేయకుండా మాట్లాడు చెప్పు నాతో పాటు అన్ని తీరిన రూమ్ కూడా వచ్చింది అడుగు ఎప్పుడు పోయినా నిన్న నైట్ నువ్వు నువ్వే డ్రాప్ చేసింది ఇదే బండి డ్రాప్ చేసింది నిన్ననే నిన్న సగం ఇంత కొద్ది అయితే బెడ్ బిడ్డ అని సెట్ చేసి ఇచ్చింది నేనే అంటది మెడికల్ షాప్ వచ్చింది కూడా నిన్ననే మేమిద్దరు ఇంప్లాంట్ వేసుకుంటాం ఏం చేయదు తమాషానా మాకు పనిమూట లేదా మీ ఇద్దరితో టైం పాస్ చేసుకోవడానికి మాకు పనిమూట లేదా మీ ఇద్దరితో టైం పాస్ చేసుకోవడానికి లేదు
మాకు పని ఉంది, మీరు పోతే మీరు దెంగేస్తే మేము పోతాం. మేము ఎందుకు దెంగేస్తాం? మరి అన్నావు కదా పని పడ్డదని మాకు ఉంది. వద్దన్నాక మీ కొత్త పిల్లలు ఉన్నాక నేను ఎందుకు భయ? అంటే లాస్ట్ టైం కదా. ఇది ఎట్లుంది తెలుసా? జోక్ చేస్తున్నాను. ఒకటి రెండు మూడు మీద నా రూమ్ ఉంది. పోరు మాకు అట్లాంటి అలవాట్లు లేవు. పోతే ఇద్దరం పోతాం, పోతే ఇద్దరం పోతాం. తోలుకొని పోతావా? అరే అరే పట్టుకో కావికి పుట్టను. నువ్వన్నా అరే ఆమె ఇష్టం లేనప్పుడు ముట్టగా తప్పు. ఆమె దగ్గరకో, నాకు అర్థమైంది. కలిసి నా మీద పడుతురు, నాకు అర్థం కదా. అన్న అవుతాడు. అరే నువ్వుతున్నావేమ్రా? కొట్టకు పో. అన్న కాదు లోడ కాదు పో. మస్తు మంది చూసినా పళ్ళు పో. తెలుసు నీకు కొత్త పోరు వస్తే పాతలు గుర్తు కూడా రాదు. అవును నువ్వు బయట కానివాడు. ఏం చేస్తావు పిక్తావా? ఏం చేస్తావు పిక్తావా? వెళ్ళిపోయింది ఆమె. మన బయటికి పోదామా? ఓ బయటికి పోదామా? కాదు కాదు, ఇది ప్రాంక్. ఇది జరుగుతుంది. బయటికి పోదాము, బయటికి పోదాము. ఇది ప్రాంక్, ప్రాంక్ ఇది ప్రాంక్ రా, ఇది ప్రాంక్. అవునా అక్క? నిజంగా చెట్టడాలి అనుకోలేను అక్క. చీ, అంటే నేను వదిలేస్తే ఇంకో దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్నావు అన్నమాట. అవును మరి రెడీగా ఉన్నా. I am ready to anyone. See, నేను ఒమ్మని పట్టుకుంటున్నా. అవును అందుకోసమే నాకు పట్టుకోండి ఇంతసేపు. చూసినాడ హగ్గులు మదాకాన. ఇవాడ కెమెరా కనిపిస్తుందా? చూడాడ కెమెరా. నీ పైన చేసిన యాక్చువల్ నా మీద ఎస్ అని చెప్పింది. నేను ఏమన్నా నా మీద అందరు చేసేసి రొటీన్ అయిపోయింది. సో నువ్వు మీద చెయ్యని చెప్పి మొత్తానికైతే నా భావత్వం బయట పెట్టేసి అన్న, నా ఇజ్జత్ తీసేసి నా విశ్వరూపం మొత్తం బయట పెట్టేసి మినిమం ఉంటుంది. క్రేజీ సార్ అనువేది వచ్చిన రమ్మన్న ఇక్కడ జరుగు. సో ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ ఛానల్.